నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన వినాయక చవితి, బుల్లి బొజ్జ గణపయ్య ప్రతిమలకు గిరాకీ. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, 26667కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 185కు పెరిగిన మరణాలు. ఘనంగా ప్రపంచ ఛాయాగ్రాహకుల దినోత్సవం, కెమెరా సృష్టికర్త లూయిస్ గాగ్రేకు ఘన నివాళి. పదో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం, కరోనా నిబంధనలు పాటిస్తూ సరఫరా. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విజ్ఞాన తొలగించే విఘ్నేశ్వరునికి కరోనా విఘ్నం ఏర్పడింది. కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి కారణంగా భారీ విగ్రహాలు, సామూహిక ప్రార్థనలు బంద్ అయ్యాయి. వీధుల్లో సందడి చేసే వినాయక చవితి ఉత్సవాలు ప్రస్తుతం ఇళ్లకే పరిమితం అయ్యాయి. దీంతో భారీ విగ్రహాల స్థానే బుల్లి బొజ్జ గణపయ్యలు విగ్రహాలకు గిరాకీ పెరిగింది. వ్యాపారులు కూడా వీటినే అధికంగా విక్రయిస్తున్నారు. వినాయక చవితి దగ్గర పడుతుండటంతో ఈ బుల్లి బొజ్జ గణపయ్యల విక్రయాలు జోరందుకున్నాయి. ఇన్నాళ్ళ కొంచెం పెద్ద బొమ్మలు తెచ్చుకుండేవాళ్ళం బాబు. ఈ కరోనా వల్ల ఏమో పెద్ద బొమ్మలు అవి తెచ్చుకోలేదు. ఏదో అపార్ట్మెంట్లో వాళ్ళని పెట్టుకుంటారు కదా అని తెచ్చాము. మరి ఎలాగుంటుందో పరిస్థితి, మరి ఎట్టి నుంచి అమ్మ వస్తుందో రాదో తెలీదు. అయోమయంగా ఉంది, ఎలా ఉంది పరిస్థితి. ఎవ్వరు రాలేదు, ఇంకాన వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే తెచ్చుకున్నాం. ఎక్కడంటే సౌడువాడ తయారు చేశారు, అక్కడి నుంచి కొని తెచ్చుకున్నాం. కొని తెచ్చుకొని ఎట్టుకున్నాం. మరి ఏమో ఎలాగుంటుందో పరిస్థితి. రూపాయి ఇంది మీద బతికిన వాళ్ళు మరి మరి సంవత్సరం ఎలా వస్తుందో. కరోనా వల్ల పరిస్థితి వల్ల ఇలాగ అయిపోయింది. లేకపోతే 4 రోజుల ముందు వచ్చేవాళ్ళు. అలాంటి ఇవాళ ఇప్పుడు ఎలాగే ఇప్పుడే దిగినాం కొంచెం. ఈ బొమ్మలు పట్టుకొని వచ్చాను. మరి దీని మీదే బతికేవాళ్ళు. మరి ఈ సంవత్సరం పెద్ద పెద్ద బొమ్మలు చేసి తెచ్చుకుండేవారు, కొనుక్కొని తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు ఈ సంవత్సరం లేదు. జిల్లాలో మళ్ళీ కరోనా కేసులు పెరిగాయి. 2 రోజులుగా తగ్గిన కేసులతో ఊరట చెందిన ప్రజలు మళ్లీ కేసులు పెరగడంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 928 పాజిటివ్ కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 26667కు, మరణాలు 185కు చేరుకున్నాయి. జిల్లాలో కరోనా మళ్లీ విజృంభించింది. నగరం, మైదానం, మన్యం అంతటా విస్తరించి మళ్లీ కేసుల సంఖ్యను పెంచింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తాజాగా 928 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26667కు చేరింది. చికిత్స పొందుతూ 5 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 185కు చేరింది. 4781 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 21701 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూనే వైరస్ జోరుకు అడ్డుకట్ట పడుతోంది. కాగా కొత్తగా పెందుర్తిలో 44, మురళీనగర్, మాధవధారల్లో 29, మన్యంలో 27, సింహాచలంలో 22, అనకాపల్లిలో 21, ఆరిలోవలో 19, ఋషికొండలో 11 కేసుల చెప్పున నమోదయ్యాయి. పెందుర్తి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఛాయాగ్రాహకుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శరగడం రాము, ఈశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరోనాతో మృతి చెందిన ఫోటో వీడియోగ్రాఫర్లకు అసోసియేషన్ సభ్యులు నివాళులర్పించి కాసేపు మౌనం పాటించారు. 184 ఏళ్ల క్రితం లూయిస్ డాగురే
కెమెరా కనిపెట్టడం వల్ల ఆ కెమెరానే జీవనాధారంగా చేసుకుని కొన్ని లక్షల మంది కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని సరగడం రాము అన్నారు. ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనను కళ్ళ ముందు ఉంచి జ్ఞాపకాలను మిగిల్చే కెమెరాను పట్టుకొని వృత్తిలో కొనసాగుతుండడం సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు లక్ష్మణరావు, మోహన్ కుమార్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. వేస్ ఠాగూరే గారు మరి కెమెరా సృష్టికర్త, మరి ఈ రోజుకి 183 సంవత్సరాలు పూర్తి చేసుకుని 184వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. మరి యొక్క కెమెరా సృష్టించడం వల్ల మరి ఈ రోజు కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావులు వేస్ ఠాగూరే గారు, మరి అలాగే వారికి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా జీవితాంతకాలం కూడా రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి పెందుర్తి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా ఐకమత్యంతో ఏ కార్యక్రమం చేసినా సరే మరి దిగ్విజయంగా చేస్తారని చెప్పేసి మరి అందరి తరఫున కూడా నేను చెప్తున్నాను. అలాగే ఈ యొక్క ఫోటోగ్రఫీ వల్ల ప్రతి ఒక్క విషయాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి సాధనం కెమెరా. మరి ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తున్నామంటే ఒక కెమెరా వల్లే చూస్తున్నాం కాబట్టి మరి ఆయనకి వేస్ ఠాగూరే గారికి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా జీవితాంతకాలం రుణపడి. జిల్లాలో కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం బియ్యం కార్డుదారులకు ఉచిత రేషన్ పంపిణీని కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా 10వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించింది. ఈసారి బియ్యంతో పాటు కొమ్ము శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఉచిత రేషన్ సరఫరా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 9 విడతల ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు 10వ విడత ఉచిత రేషన్ పంపిణీని ప్రారంభించింది. ఈసారి బియ్యంతో పాటు కిలో కొమ్ము శనగలు పంపిణీ చేస్తున్నారు. తొలిసారి మార్చి 29న ఉచిత రేషన్ను అందజేసిన ప్రభుత్వం ఆ తరువాత నుండి 15 రోజులకొకసారి చొప్పున ఇప్పటి వరకు 9 విడతల ఉచిత రేషన్ను అందించింది. జిల్లాలో 2193 రేషన్ డిపోల ద్వారా 12.99 లక్షల మంది తెలుపు కార్డుదారులకు ఉచిత రేషన్ను అందజేస్తున్నారు. 10వ విడత రేషన్ కింద ప్రభుత్వం 1998 మెట్రిక్ టన్నుల బియ్యం, 1233 మెట్రిక్ టన్నుల కొమ్ము శనగలను జిల్లాకు కేటాయించింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు చేపడుతూ రేషన్ డిపోల వద్ద ఉచిత రేషన్ను పంపిణీ చేస్తున్నారు. మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10వ విడత రేషన్ కూడా ఈవేళ ఉచిత పంపిణీ కార్యక్రమం ఈవేళ చేపట్టడం జరిగింది. ఇలాంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు మా యొక్క రాష్ట్రానికి ఎన్నో 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 అందజేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సకల సంతోష సౌభాగ్యాలు ఇవ్వాలని, అలాగే ఇటువంటి మంచి ముఖ్యమంత్రి హయాంలో సువర్ణ పరిపాలన మరికొన్ని రోజులు ఎన్నో 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 30 సంవత్సరాల వరకు కూడా ఆయనే మాకు ముఖ్యమంత్రిగా రావాలని ఆంధ్ర ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈవేళ ఆంధ్ర పరిపాలనని ఈవేళ దేశంలోనే 3వ స్థానంలో నిలబెట్టిన ఆయనకు ప్రత్యేక 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 ప్రజలు ఆంధ్ర ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం బలహీన పడింది అనగానే మరో అల్పపీడనం ఏర్పడింది. గత వారం రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు భారీగా వర్షాలు కురిపించింది. అది క్రమేణా బలహీనపడడంతో వర్షాలు కాస్త తెరిపించాయి. అయితే తాజాగా ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతం వరుస అల్పపీడనాలకు కేంద్ర బిందువుగా మారింది. వారం రోజుల క్రితం ఒరిస్సా తీరప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిపించింది. ఆ అల్పపీడనం బలహీనపడగానే తాజాగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా పయనించి మరింత బలపడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర మధ్యప్రదేశ్ మీద నెలకొన్న ఆవర్తనం, చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు వెరసి 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4 రోజుల పాటు పట్టిన ముసురు ఎడతెరిపి ఇచ్చినప్పటికీ తాజా వాతావరణ పరిస్థితులు మరో 4 రోజుల పాటు ముసురు వాతావరణాన్ని తేనుంది. జీవీఎంసీ పరిధిలో కోవిడ్ టెస్టులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. రోజుకి 3000 మందికి ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. నగర పరిధిలో ఉన్న అన్ని వార్డు కార్యాలయాల్లో టెస్టులు చేస్తున్నప్పటికీ ఎలా ఎన్రోల్ చేసుకోవాలో తెలియక నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నగర పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో
కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నగరంలో పాత వార్డు విభజన ప్రకారం ఉన్న 72 వార్డులకు గాను 30 ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. మరో 42 పిహెచ్సీల నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధమైంది. అయితే ప్రస్తుతం ఉన్న అన్ని వార్డు కార్యాలయాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లలోనూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 100 మంది చొప్పున రోజుకు 3000 మందికి టెస్టులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రతి వార్డులో ఒక అంబులెన్స్ సిద్ధం చేశారు. 108 సేవలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా సుమారు 50 పాత అంబులెన్సులు మరమ్మతులు చేయిస్తున్నారు. కావలసినంత మంది వైద్యులు, వైద్య సిబ్బంది, స్టాఫ్ నర్సుల నియామకం చర్యలు చేపట్టారు. 3 జిల్లాలకు కోవిడ్ నోడల్ అధికారిగా కింగ్ జార్జ్ ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ సుధాకర్, జీవీఎంసీ పరిధిలో సీఎంహెచ్ఓ కేఎస్ఎల్జీ శాస్త్రి విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన ఆదేశానుసారం నగరంలోని కోవిడ్ టెస్టులు బాగానే జరుగుతున్నాయి. అయితే కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి ఎలా నమోదు చేయించుకోవాలో తెలియక నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తే టెస్టులు చేయడం లేదు అనే అపోహ తొలగిపోతుందని నగరవాసులు భావిస్తున్నారు. అవగాహన కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపడతారని ఆశిద్దాం. Hello, I am Dr. Sushmita Priya. I have been working in Maddilpalam Urban PHC since 1.5 years. So, COVID start అయినప్పటి అంటే మార్చ్ 22 నుండి కూడా మేము డ్యూటీస్లో ఉన్నాము. అయితే టెస్టులు అనేవి మనకి ఏప్రిల్లో స్టార్ట్ అయ్యాయి. ఆర్టీపీసీఆర్ చేయడం అప్పటి నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు మేము ఆర్టీపీసీఆర్ మా సెంటర్లో మేము ఆల్మోస్ట్ 700 and 800 అబౌవ్ చేశాము. అండ్ ఆల్సో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు జూలైలో స్టార్ట్ అయ్యాయి, జూలై 15 నుండి. అప్పటి నుండి మేము ఆల్మోస్ట్ 1500 వరకు టెస్టులు చేశాము. ఎవ్రీ డే మేము వార్డ్కి 50 చప్పున 2 వార్డ్స్ కండక్ట్ చేస్తాం, 9th and 10th వార్డ్స్కి. సో ఈచ్ డే మేము 100 టెస్టులు పర్ఫామ్ చేస్తున్నాము. అండ్ 100 టెస్ట్లు కూడా ర్యాపిడ్ టెస్టులు చేయడం వల్ల ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది, 15 to 30 మినిట్స్లో. ఈ రిజల్ట్ కూడా వాళ్ళకి వెంటనే చెప్పడం జరుగుతుంది. నెగిటివ్ వచ్చిన వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఆర్టీపీసీఆర్ కండక్ట్ చేస్తాము. వాళ్ళకి పాజిటివ్ వస్తే కనుక వాళ్ళని ఇక్కడే నించోబెట్టి వాళ్ళు హోమ్ ఐసోలేషన్కి ఎలిజిబులా, ఆర్ కోవిడ్ సెంటర్కి ఎలిజిబులా, ఆర్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండి కోమార్బిడిటీస్ ఉండి సీరియస్ కండిషన్స్ ఉండడం వల్ల హాస్పిటల్కి ఎలిజిబులా అనేది చూసి వెంటనే వాళ్ళని పంపించడం జరుగుతుంది త్రూ అంబులెన్సెస్. సో ఈ పనంతా కూడా జీవీఎంసీ అండ్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇది ఏప్రిల్ నుండి జరుగుతున్నది మనకి. సో 4-5 మంత్స్ నుండి ఇదే వర్క్లో ఉండడం చాలా రిస్కీ, చాలామంది రిస్క్ చేస్తున్నారు. అండ్ హోమ్ విజిట్స్కి వెళ్తున్నారు చాలామంది గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు, లైక్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. ఎవ్రీడే పాజిటివ్ వచ్చిన పేషెంట్ ఎలా ఉన్నారు, అతని హెల్త్ ఎలా ఉంది అన్నది కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవ్వకుండా డిటియరేట్ అవుతున్న సమయంలో వాళ్ళని వెంటనే హాస్పిటల్కి పంపిస్తున్నాము. అండ్ ఇక్కడ టెస్టింగ్ సెంటర్లో ఆల్మోస్ట్ అందరూ చాలా కోఆపరేటివ్గా ఉంటారు. అది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. టెస్టింగ్ చేయడం చాలా సులభం, చాలా తొందరగా అయ్యే పని. బట్ టెస్టింగ్ ముందు ఉండే ప్రొసీజర్కి కూడా వాళ్ళు వెయిట్ చేయడం కానీ ఐడీస్ క్రియేట్ చేయడం కానీ ఇది కొంచెం టైం పట్టే విషయం. అది కూడా వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉండడం వల్ల మా పని ఈజీ అవుతుంది. విశాఖ నగర పరిధిలో కోవిడ్ టెస్టులు అయితే సరిగ్గా జరగటం లేదని విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. దానికి సంబంధించి మనం పరిశీలిస్తే కనుక కోవిడ్ అంటే అప్లై చేసుకునే విధానం తెలియక మాత్రమే అపోహలకైతే దారితీస్తూ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ 149 క్లస్టర్స్ అయితే ఉన్నాయి, వెరీ యాక్టివ్ క్లస్టర్స్. ఒక్కొక్క క్లస్టర్లో, క్లస్టర్ మీన్స్ ఏంటంటే ఒక వాలంటరీ 50 ఇళ్ళని అయితే పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఆ 50 ఇళ్ళని కలిసి ఒక క్లస్టర్గా తీసుకుంటూ ఉంటాం. ఆ క్లస్టర్లో ఉన్న వ్యక్తి ఆయనకు అనుమానం వస్తే స్థానిక వాలంటీర్కి సమస్యను చెబితే ఆవిడ సచివాలయ ఏఎన్ఎంకి అందిస్తారో, ఆ సచివాలయ ఏఎన్ఎం ద్వారా వార్డులో కోవిడ్ టెస్టులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి వాళ్ళ రిపోర్ట్ వెళ్తుంది. వెళ్ళిన 24 గంటలు లేదా 48 గంటల హయ్యెస్ట్ టైం తర్వాత వాళ్ళకి కాల్ వెళ్తుంది, అప్పుడు కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ విధానం తెలియక విశాఖపట్నంలో అయితే టెస్టులు చేయలేదనే ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. దానిలో నిజం లేదని అయితే మాత్రం మనం భావించవచ్చు. రోజుకి 3000 టెస్టులు పైచిలుకు నగరంలో చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాత 72 వార్డులకు గాను ఇంకొక 42 పిహెచ్సీలు అయితే, ఇప్పుడున్న పిహెచ్సీలు కాకుండా ఇంకా 42 పిహెచ్సీలు అయితే నూతన కన్స్ట్రక్షన్ కానీ ప్రతి దగ్గర కూడా ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 50 పాత అంబులెన్స్ని కూడా మరమ్మతులు చేస్తూ ఉన్నారు. పటిష్టమైన చర్యలు అయితే అధికార యంత్రాంగం చేపట్టి ఉంది. దీనికి ఒక నోడల్ ఆఫీసర్ పనిచేస్తూ ఉంటారు. స్థానికంగా ఒక వార్డులో ఎక్కడైతే టెస్టులు చేస్తారో అక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ సారథ్యంలో అన్ని పనులు జరుగుతాయి.
జరుగుతూ ఉంటే సుస్థానంగా విత్ ఇన్ ద మినిట్స్ 15 లేదా 30 మినిట్స్ లోపే వాళ్ళకి నెగిటివ్ పాజిటివ్ నిర్ధారణ చేయడం, వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్ సబ్మిట్ చేయడం, ఒకవేళ నెగిటివ్ వస్తే ఇంటికి పంపించడం, పాజిటివ్ వస్తే కనుక సంబంధిత ఐసోలేషన్లో ఉంటారా, హోమ్ ఐసోలేషన్ లేదా వార్డుకు తరలించాలా అనేది ఆ కోవిడ్ పేషెంట్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి అయితే ఎక్కడ అంటే నగర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా కోవిడ్ టెస్టులు అయితే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. సిపిఎం పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్త రమణమ్మ మృతికి నివాళులర్పిస్తూ మద్రిపాలెంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. రమణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సిహెచ్ నరసింహరావు మాట్లాడారు. రమణమ్మ వంటి కార్యకర్త మరణం పార్టీకి తీరని లోటు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి రమణమ్మ గారు అకాలంగా మృతి చెందారు. వారికి దోహార్లు అర్పిస్తున్నాం. ఆమె ఆదర్శ కుటుంబం. వారు జీవితాంతం కూడా సిపిఎం పార్టీలో పనిచేశారు. కుటుంబం వారి కొడుకు రాజేష్ కానీ అట్లాగే కుమార్తెలు కానీ కులాంతర వివాహాలు చేసి కమ్యూనిస్టులకే ఒక ఆదర్శవంతమైనటువంటి పద్ధతిని చూపించారు. అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త. పార్టీ సమావేశాలకి, సభలకి, అలాగే ఊరేగింపులు, ధర్నాలు ఏ పిలిపించినా ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించినటువంటి కార్యకర్త లేకపోవడం బాధాకరం. ఆమె మరణానికి సంతాపం తెలియజేస్తున్నాం. దేశంలో ఒక రాజకీయ విధానంలో సిపిఎం పార్టీ అత్యంత క్రమశిక్షణతో పనిచేసేటువంటి పార్టీ. అటువంటి పార్టీలో ఎవరైనా కూడా ఆమెకు అంత బలం రావడానికి ప్రధానమైనటువంటి కారణం సిపిఎం పార్టీ యొక్క ఆశయం. అందువల్ల ఈ ఆశయాన్ని నమ్ముకొని జీవితం అంతా కూడా ఈరోజు ఒక పార్టీలో, రాజకీయ పార్టీలో చేరితే మగలో చేరి పబ్బలో పోయినట్టు అత్త రాజకీయాలు మారేటువంటి వాళ్ళు ఉండగా, కానీ దాదాపు 40 సంవత్సరాల పైగా పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఉండడం అనేది ఈ పార్టీ యొక్క గొప్ప పెట్టుబడి. అందువల్ల ఒక ఆశయానికి కట్టుబడి కష్టజీవుల కోసం వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి రమణమ్మ గారికి సందర్భంగా జోహార్లు అర్పిస్తారు. గత 2 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలంటూ ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఏపీఎస్ ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ద్వారకా బస్ స్టేషన్లో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు కృష్ణ మాట్లాడారు. కేవలం 7,000 రూపాయల వేతనంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇలా జీతాలు పెండింగ్లో పెట్టడం దారుణమన్నారు. యూనియన్ కార్యదర్శి అయిన వరహాలని కనీసం ముందస్తు నోటీస్ కూడా ఇవ్వకుండా విధుల నుండి తొలగించడం సరికాదన్నారు. తక్షణమే వరహాలని విధుల్లోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకి ప్రతి నెల 5వ తేదీ మంది ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సకాలంలో జీతాలు అనేది కాంట్రాక్టర్ చెల్లించడం లేదు. అలాగే కార్మికులకి ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లిస్తామని చెప్పి ఒప్పందంలో కూడా ఉంది. కార్పొరేట్ అదే ఆర్టీసీ యాజమాన్యం జీతాలు ఒకవేళ బిల్లు కానీ అవ్వకపోయినా సరే కాంట్రాక్టర్ 2 నెలలు జీతాలు భరించేటట్టుగా ఆ ఒప్పందంలో రాయడం అనేది జరిగింది. కానీ ఈ రోజుకి 3 నెలల పాటు జీతాలు బకాయి ఉంటే 1 నెల మాత్రం గట్టిగా అడిగామని చెప్పి 1 నెల మాత్రం జీతాలు వేశాడు. ఇంకా 2 నెలల బకాయిలు జీతాలు అనేది వేయలేదు. జీతాలు లేకపోవడం వల్ల ఈ రోజు ఇంటి అద్దెలు కట్టుకోలేక, కరెంటు బిల్లు చెల్లించుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వీళ్ళకి ఆర్టీసీ యాజమాన్యం 9,550 రూపాయలు చెల్లించాలని చెప్పి సర్క్యులర్ లో పేర్కొంటే కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఈ రోజు చెల్లిస్తా ఉన్నారు. అంటే దాదాపు 1,000 రూపాయల నుండి 2,000 రూపాయల వరకు కూడా కాంట్రాక్టర్ అధికారులు కుమ్మక్కైపోయి ఈ రోజు కార్మికుల యొక్క డబ్బుల్ని దిగమింగుతున్నారు. అలాగే 2009 నుండి సిన్సియర్ గా పనిచేస్తున్నటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి
ఎలక్ట్రిషన్ వరహాల్ని అన్యాయంగా తొలగించారు. వరహాలకి అన్ని అర్హతలు ఉన్నాయి, ఆయన సర్టిఫికేట్లు ఒరిజినల్ ఉన్నాయి. అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కావాలనే అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్కయ్య యూనియన్ జనరల్ సెక్రటరీ గా ఉన్నాడని చెప్పి ఆయన అన్యాయంగా తొలగించడం జరిగింది. ఖచ్చితంగా వరహాల్ని గాని విధుల్లోకి తీసుకోకపోతే మేము కోర్టుకైనా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి కాంట్రాక్టర్ కి హెచ్చరిస్తా ఉన్నాం. నగరం పరిధి హెచ్బి కాలనీలో ఉన్న మజిల్ ప్లానెట్ జిమ్ రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిమ్ నిర్వాహకుడు కోటిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిమ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కేక్ కటింగ్ చేసి పరస్పరం తినిపించుకున్నారు. సుమారు 100 మంది అసోసియేషన్ సభ్యులకి కోటిరెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో జిమ్ నిర్వహణ భారంగా ఉందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అభినందిస్తూ ఈ 45 రోజులు లాక్డౌన్ లో నిలబడుతున్నారు. ఇట్లా చాలా చాలా ఆనందపడుతున్నారు. ఇప్పుడు గణేష్ గారు చెప్పినట్టు ఇందులో నాది ఏం లేకపోతే నేను ముందుకెళ్ళాను. అలాగే ఇసాక జిమ్ ఓనర్స్ ఇతర విషయం చేస్తున్న కోట్రాడికి మన సంఘం తరఫున కాకినాడ పాలెం నుంచి ఆల్ మైటీ క్రాస్ఫిట్ జిమ్ కేగోర్ ఈ పేరు నాకు చాలా ఇష్టం అండి. చిరంజీవి గారి పేరు ఫిట్నెస్ జిమ్ ఎం డేవిడ్ గారిని దయచేసి ముందు ఉన్నాను. నా పేరు కోటిరెడ్డి. మజిల్ ప్లానెట్ జిమ్ హెచ్బి కాలనీ. ఇది రెండో యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అని ప్రారంభించాను. ఈ సందర్భంగా మన జిమ్ ఓనర్స్ విశాఖ జిమ్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నేను నిత్యావసర సరుకులన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దానికి మా జిమ్ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. అత్యవసర సరుకులు వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడతాయని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి సపోర్ట్ మా ఓనర్స్ అందరూ నాకు చేసినందుకు వాళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు కిలాన్ గణేష్. విశాఖ జిమ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోటిరెడ్డి గారు వాళ్ళ జిమ్ రెండో వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మన విశాఖ జిల్లాలో ఉన్న జిమ్ ఓనర్స్ అందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. యాక్చువల్గా కష్టాల్లో ఉన్న మనిషి ఇంకొన్ని కష్టాన్ని తీర్చడం అంటే ఎక్కడో ఎప్పుడో చూస్తాం, అది ఈరోజు ఇప్పుడు చూస్తున్నాం. కోటిరెడ్డి గారి మంచి మనసు, ఆయన మంచి మనసు వల్ల ఆయన ఎంత కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళందరికీ మొత్తం జిమ్ ఓనర్స్ అందరికీ నిత్యావసరం పంపించారు. దీని మీద మా జిమ్ ఓనర్స్ సంఘం తరఫున మేము కోటిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జగనన్న చేయూత పథకాన్ని అమలు చేసి యువత మహిళలను ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతాపూర్వకంగా మారిక వలస జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో పాలాభిషేకం నిర్వహించారు. వైసీపీ నేతలు తోట నరేంద్ర, ఉప్పాడి శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నాయకులు పార్లమెంట్ సెక్రటరీ జిఎస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం గావించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ కరోనా కష్టకాలంలో కూడా జగన్న చేయూత పథకం కింద రాష్ట్ర మహిళల కళ్ళల్లో ఆనందాన్ని నింపారు. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు సంవత్సరానికి 18,700 రూపాయలు వారి ఖాతాల్లోనే జమ అవుతుంది. దానివల్ల ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళు సొంతంగా ఏ వ్యాపారం చేసుకోవడానికి కానీ దేనికైనా కానీ సొంతంగా వాళ్ళు కాలుమే నిలబడి ఉండడానికి జగన్ గారు ఈ యొక్క జగన్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర మహిళలంతా చాలా గొప్పగా ఆనందిస్తున్నారు. అదేవిధంగా దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అయితే 3వ స్థానంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో కూడా అత్యుత్తమ సీఎంల జాబితాలో 3వ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం చాలా అభినందనీయం. అదేవిధంగా కరోనా కష్టకాలం సమయంలో కూడా నెలలో 2 సార్లు ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా రేషన్ ఇవ్వడం అన్నది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జరుగుతున్న గొప్పగా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా రాష్ట్రంలోని మొట్టమొదటిగా దేశంలోని రాష్ట్ర సచివాలయ వ్యవస్థ మరియు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రానున్న కాలంలో ఇంకా మంచి మంచి పథకాలు ప్రవేశపెడతారని రాష్ట్ర ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు, ఒంటరిగా జీవించే వారి కోసం మరో వినూత్న వెసులుబాటు కల్పించింది. గతంలో ఒక్క వ్యక్తి ఉంటే ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే రేషన్ తీసుకోవడానికి రైస్ కార్డుకి అప్లై చేసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయితే సింగిల్ యూనిట్ కార్డుకి అప్లై చేసుకోవడానికి కొన్ని అర్హతలు కూడా తెలియజేసింది. భర్త చనిపోయి పిల్లలు లేని ఒంటరి మహిళ అయ్యుండాలి, భార్య చనిపోయి పిల్లలు లేని ఒంటరి పురుషుడైనా అయ్యుండాలి, లేక ట్రాన్స్జెండర్ అయిన వారికి కూడా ఇది వర్తిస్తుంది.
యాభై సంవత్సరాల పైబడి పెళ్లి కాని వారు ఇతర కుటుంబ సభ్యులు లేని నిరాశ్రయులు తదితర వ్యక్తులకు అప్లై చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రకృతి ప్రకోపానికి మత్స్య సంపద అంతమైపోతోంది. గతంలో భారీ తుఫాన్లు వచ్చినప్పటికీ వెరవని మేనం ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఒడ్డుకు చేరి విలవిల్లాడుతోంది. జల కాలుష్యమో వాతావరణ పరిస్థితుల కారణమో తెలియదు కానీ ఒక్కసారిగా చేపలు సాగర తీరానికి చేరుకున్నాయి. సముద్ర గర్భంలోనే మృతి చెంది నీటిపై తేలియాడుతూ ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఋషికొండ సాగర తీరంలో గుట్టలు గుట్టలుగా చేపలు పడి ఉన్నాయి. ప్రకృతి ప్రకోపమో కాలుష్య తీవ్ర రూపమో తెలియదు కానీ సముద్రంలో మత్స్య సంపదకు తీవ్ర ముప్పు ఏర్పడింది. తీర ప్రాంతంలో ఉత్పన్నమవుతున్న అనూహ్య పరిస్థితులు, వాతావరణ మార్పుల రీత్యా మత్స్య సంపద భారీగా నాశనమవుతోంది. ఇటీవల ఏర్పడిన తుఫానుల కారణంగా సముద్రంలోని మత్స్య సంపద నిర్జీవంగా ఒడ్డుకు చేరుతుంది. ఇందులో భాగంగా ఋషికొండ సాగర తీరానికి వేల సంఖ్యలో చేపలు కొట్టుకొచ్చాయి. మరణించినవి కొన్ని అయితే కొన ఊపిరితో మరికొన్ని చేపలు ఒడ్డును కొట్టుకుంటున్నాయి. దాంతో సముద్ర తీరంలో మత్స్యకారులు వీటిని చూసి తమ సంచుల్లో నింపుకున్నారు. సముద్రంలో తుఫాను ప్రభావంతో ఏర్పడిన వివిధ రకాలుగా ఉండే కలుషిత నీరు వల్ల కావచ్చు, లేదా ఏదైనా రసాయన ప్రక్రియ మూలంగా నీటిలోని మార్పుల వలన చేపలు చాలా వరకు చనిపోయి ఉండవచ్చని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఋషికొండ తీరానికి చేపలు కొట్టుకురావడంతో తీర ప్రాంతంలో భారీగా జనాలు చేరి ఈ చేపలు పట్టే పనిలో పడ్డారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన వినాయక చవితి, బుల్లి బొజ్జ గణపయ్య ప్రతిమలకు గిరాకీ. జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, 26,667కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 185కు పెరిగిన మరణాలు. ఘనంగా ప్రపంచ ఛాయాగ్రాహకుల దినోత్సవం, కెమెరా సృష్టికర్త లూయిస్ గాగ్రేకు ఘన నివాళి. పదో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం, కరోనా నిబంధనలు పాటిస్తూ సరఫరా. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.